దురదృష్టకర వార్తతో ఈరోజు మన రామగిరి మండలంలో సాలిగం శ్రీనివాస్ గారు మనలో లేరు అనేది ఒక బాధాకరమైన విషయం। ఈ అమర జవానుకి మిగతా వారి ప్రభుత్వం ఎటువంటి పక్షపాతం లేకుండా వారి భార్య మమత ఉద్యోగం ఇచ్చి ఆర్థిక సహాయం చేసి మిగతా జవానులను ఏ విధంగా వీళ్ళు చూస్తారో ప్రభుత్వము అదే విధంగా నిష్పక్షపాతంగా ఈ అమ్మాయికి కూడా అన్ని రకాలుగా కుటుంబాన్ని అమ్మాయికి కూడా ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కొంత భూమి ఇచ్చి ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం। దాని కోసం పోరాడతాం ఖచ్చితంగా కూడా ఆమెకు న్యాయం జరిగేలా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా భారతీయ జనతా పార్టీ నుండి అన్ని విధాల మేము సహాయంగా ఉంటాం। భారత్ మాతాకి మొన్న దేశ సరిహద్దులకు సంబంధించి చైనా సైనికులతో పోరాటం చేసి మరి మన తెలుగు బిడ్డ సంతోష్ బాబు గారు చనిపోవడం అది మరొక ముందే మరొక వీర జవాన్ మా ప్రాంతానికి సంబంధించి శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది। నేను అటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ఒక పేద కుటుంబానికి సంబంధించి చదువుకున్న వారి సతీమణి ఉంది పేదవారైన వాళ్ళ తల్లిదండ్రులు ఒక తమ్ముడు ఉన్నారు వారికి వారి ఇంట్లో ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని శ్రీనివాస్ గారి సంఘటన ఒక ప్రత్యేకంగా తీసుకొని వీరికి అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం। ఈరోజు వారికి ఒక గుంట భూమి లేదు వారి కుటుంబ సభ్యులకు కూలి నాలి చేసుకొని పనిచేసే కుటుంబ సభ్యులు వారు మేము వారిని కోరుతా ఉన్నాం వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అదే విధంగా మరి విధుల్లో ఉండి చనిపోయిన జరిగింది కనుక ఒక 5 ఎకరాల భూమిని వారి కేటాయింపు చేసి వారికి ఇల్లు కూడా లేదు 2 బెడ్రూమ్ హౌస్ కూడా కేటాయింపు చేసి ప్రత్యేక చూపుతో వారి కుటుంబాన్ని ఆదుకోవాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। మరి మేము గాని మా సోదరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులందరూ కూడా శ్రీనివాస్ కుటుంబ సభ్యులకి మరి వారి బంధుమిత్రులందరికీ కూడా ఆ భగవంతుడు ధైర్య సాహసాలు ఇవ్వాలని శ్రీనివాస్కి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు వీర జవాన్ కష్టతరాల్లో పనిచేస్తూ ఉన్న వ్యక్తి ఈ ప్రాంత యువతకంతా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి చాలా మందిని కూడా మిలిటరీలో జాయిన్ కావడానికి ఒక స్ఫూర్తిగా నిలబడ్డ వ్యక్తి మనలో లేకపోవటం వల్ల ఈరోజు మనం అందరం కూడా చింతిస్తూ ఉన్నాం। మరి అదేవిధంగా వారికి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాను। Hallelujah।
తీయనా ఏమంటారు.